సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఏపీసీఓఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ సంఖ్యలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయబోతుందని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి చాలా అంటే చాలా ముఖ్యమైన సమాచారం అయితే మీకు అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే మంచి సపోర్ట్ లైక్ మాత్రమే. ఇక్కడ ముఖ్యంగా మనకి ఏపీసీఓఎస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి, మనకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఆల్రెడీ ఎవరైతే ఏపీసీఓఎస్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, ఆల్రెడీ కొంతమంది రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు కదా ఆప్కాస్ వెబ్సైట్లో, దీనికి సంబంధించి వాళ్ళు మళ్ళీ కొత్తగా మనకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ప్రారంభమైన తర్వాత మీరు అప్లై చేసుకున్నా పర్లేదు, చేసుకోకపోయినా పర్లేదు, మీకు పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. దీనికి సంబంధించి కూడా అప్డేట్ ఇన్ఫర్మేషన్ రాయని తప్పకుండా తెలియచేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మనకి మొత్తం ఎన్ని రకాల ఉద్యోగాలు ఉంటాయి, మనకి ఉద్యోగాల్లో ఏమేమి పని చేయాలి, దీని గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందరికీ తెలిసిన విషయమే, దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు డైరెక్ట్గా ప్రభుత్వమే ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను అయితే భర్తీ చేసుకోవడం జరుగుతుంది. మాయన్న మనకి ఆప్కాస్ ఏపీసీఓఎస్ అనే అఫీషియల్ వెబ్సైట్ని అయితే తీసుకురావడం జరిగింది. మనకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది త్వరలోనే ప్రారంభం కావడం జరుగుతుంది. మనకి 10వ తరగతి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో కూడా చాలా జాబ్లు అయితే ఉన్నాయి. మీకు 10వ తరగతి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా, లేదా మీరు టీటీసీ కోర్స్ చదివినా, డిఈడి బీఈడి కోర్స్ చదివినా, లేదా మీరు డిగ్రీ క్వాలిఫై అయినా, లేదా డిప్లొమా క్వాలిఫై అయినా, లేదా బీటెక్ క్వాలిఫై అయినా, లేదా ఐటీఐ క్వాలిఫై అయినా, మీ క్వాలిఫికేషన్ ఏదైనా కానివ్వండి, అందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పిస్తారు. ప్రభుత్వమే నేరుగా మనకి జీతాలను అయితే చెల్లించడం జరుగుతుంది. దీనివల్ల మనకి దళారీ వ్యవస్థకి అయితే పూర్తిగా చెక్ పడుతుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా మనకి పోస్టుల రకాల గురించి క్లియర్గా చూద్దాం. మనకి సీనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉంటాయి దీనిలో, దీంతోపాటు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉంటాయి, సీనియర్ అకౌంటెంట్ పోస్టులు అయితే ఉంటాయి, దీంతోపాటు మనకి జూనియర్ అకౌంటెంట్ పోస్టులు అయితే ఉంటాయి. మనకి సీనియర్ అకౌంటెంట్ పోస్టులకు సంబంధించి డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కింద ఉంటుంది, డిగ్రీ బీటెక్తో ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఇంకా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు కూడా ఉంటాయి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు కూడా ఉంటాయి, టైపిస్ట్, ఓకే, కంప్యూటర్ టైపిస్ట్ పోస్టులు అయితే ఉంటాయి. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి టెలిఫోన్ ఆపరేటర్ పోస్టులు కూడా ఉంటాయి. మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఫోటోగ్రాఫర్ పోస్టులు కూడా ఉంటాయి, సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులు కూడా ఉంటాయి, సెక్యూరిటీ సిబ్బంది పోస్టులు అయితే ఉంటాయి. ఎవరైతే డిఈడి బీఈడి కోర్స్ చదివారో వాళ్ళకి సంబంధించి టీటీసీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీరు ఆ కేటగిరీని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ముఖ్యంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైనా సరే మీరు ఉన్న అన్ని పోస్టులు కూడా ప్రిఫరెన్స్ అనేది సెట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏ పోస్ట్కి ఇవ్వాలనుకుంటున్నారు, సెకండ్ ప్రిఫరెన్స్ అనేది ఏ పోస్ట్కి ఇవ్వాలనుకుంటున్నారు, థర్డ్ ప్రిఫరెన్స్ అనేది ఏ పోస్ట్కి ఇవ్వాలనుకుంటున్నారు, ఫోర్త్ ప్రిఫరెన్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలనుకుంటున్నారు, ఫిఫ్త్ ప్రిఫరెన్స్ ఏ పోస్ట్కి ఇవ్వాలనుకుంటున్నారు, ఈ విధంగా మీరు క్లియర్గా ప్రిఫరెన్సెస్ అయితే సెట్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ప్రారంభమైన తర్వాత మనకి అప్లై అప్లికేషన్లో భాగంగా మనకి ఈ అప్డేట్ కూడా ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ పోస్ట్ కేటగిరీ వచ్చేసరికి అటెండర్ పోస్టులు అయితే ఉంటాయి. మనకి నెక్స్ట్ వచ్చేసరికి మండలాల్లో పనిచేసే టెక్నికల్ అసిస్టెంట్లు కానివ్వండి, మండలాల్లో పనిచేసే టైపిస్ట్, కంప్యూటర్ టైపిస్ట్ పోస్టులు అయితే ఉంటాయి, మనకి మండలాల్లో పనిచేసే సిబ్బంది పోస్టులు కూడా ఉంటాయి, మనకి మండలాల్లో పనిచేసే సర్వర్ పోస్టులు కూడా ఉంటాయి కదా, మనకి ఫైల్ అందించడం, ఈ విధంగా మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఆలయాల్లో కూడా పోస్టులు అయితే ఉంటాయి. ఆలయ శాఖలో మనకి టికెట్ కౌంటర్లో పనిచేయడం కానివ్వండి, మనకి కొన్ని కొన్ని పెద్ద పెద్ద ఆలయాలు అయితే ఉంటాయి కదా, మనకి ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి ఆలయం అని చెప్పేసి, ఈ విధంగా మనకి పంచారామ ఆలయాల్లో కానివ్వండి, తిరుపతిలో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి, శ్రీకాళహస్తిలో కానివ్వండి, లడ్డూ టికెట్ కౌంటర్ జాబులు కూడా ఉంటాయి, వాటికి కూడా మనకి అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికనే పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే డిఈడి బీఈడి కోర్స్ చదివారో, ముఖ్యంగా డిఈడి చదివిన వాళ్ళకి సంబంధించి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, ఇక్కడ మనకి ప్రస్తుతం 40 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు అవుతూ ఉంటున్నాడు. ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ వరకు 40 మంది విద్యార్థులు దాటిన చోట ఇద్దరు ఉపాధ్యాయులే ఉంటున్నారు. ప్రభుత్వం 3వ ఉపాధ్యాయుని నియమించలేని పరిస్థితుల్లో మనకి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో డిఈడి చదివిన వాళ్ళకి సంబంధించి వీళ్ళని అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఒక 2 సంవత్సరాలకి లేదా 3 సంవత్సరాలకి డిఈడి వాళ్ళకి సంబంధించి బీఈడి వాళ్ళకి సంబంధించి కూడా మనకి ఈ విధంగా పోస్టుల భర్తీ అయితే జరగనుంది. మనకి నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి డ్రైవర్ పోస్టులు కూడా ఉంటాయి, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు అయితే ఉంటాయి, ఆఫీస్ సబార్డినెంట్ పోస్టులు అయితే ఉంటాయి, వాచ్మెన్ పోస్టులు కూడా ఉంటాయి, సూపర్వైజర్ పోస్టులు కూడా ఉంటాయి, ఆఫీసర్ పోస్టులు కూడా ఉంటాయి, డేటా ప్రొసెసింగ్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉంటాయి, డేటా ఆపరేటర్ పోస్టులు కూడా మనకి సెపరేట్గా ఉంటాయి. మనకి నెక్స్ట్ వచ్చేసరికి లైబ్రేరియన్ కేటగిరీకి సంబంధించి కూడా పోస్టులు అయితే భర్తీ చేస్తారు.
मन की प्रभुत्व शाखल विविध लैब असिस्टेंट पोस्ट भर्ती की संबंधी कावी मन की विविध विभागा रकरकाल पोस्टलते मन की प्रभुत्म आउटसोर्सिंग प्रातिपदन मन की नियमितुव जरूरत मेकानिक पोस्टी विधा मन की चाल रकल पोस्टल प्रभुत्व रंग में प्रभुत्म शाश्वत उद्योग नियमितुवने परस्थित प्रभुत्म आउटसोर्सिंग पद्धति विधा पोस्ट भर्ती चुस्टी ప్రత్యేకంగా ఒక 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల కాల పరిమితికి వీళ్ళనైతే నియమించుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అన్ని రకాల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తో కూడా పోస్టులు అయితే ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా మనకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ప్రారంభమైన తర్వాత APCOS ఆఫీషియల్ వెబ్‌సైట్ లో మనకి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి కూడా ప్రక్రియ అనేది ప్రారంభమైన వెంటనే మీకు తప్పకుండా అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను మీరు సింపుల్ గా మీ మొబైల్ లోనే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మనకి సర్టిఫికెట్లను గానివండి ఫోటోలను గానివండి స్కాన్ చేసేందుకు అడోబ్ స్కానర్ అని చెప్పేసి మనకి ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంది అప్లికేషన్ ద్వారా మనం అప్లై అప్లికేషన్లను అయితే స్కాన్ చేసుకోవచ్చు చాలా మందికి ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలనే పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల సార్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఇవి మనకి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు అయితే కాదు మనకి కాల పరిమితి ముగిసిన తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళని అయితే నియమించుకుంటారు ఈ పనితనం అనేది బాగున్నట్లయితే మిమ్మల్ని యథావిధిగా కొనసాగించడం జరుగుతుంది మీ పనితనంలో లోపాలు ఉన్నట్లయితే మీ కాల పరిమితి అనేది ముగిసిన తర్వాత కొత్త వాళ్ళని అయితే నియమించుకోవడం జరుగుతుంది మనకి ముఖ్యంగా మూడు రకాల కేటగిరీకి సంబంధించి పోస్టులు అయితే ఉంటాయని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే మొదటి కేటగిరీకి సంబంధించి సాలరీ వచ్చేసరికి 12000 రూపాయలు ఉంటుంది రెండో కేటగిరీ పోస్టులకు సంబంధించి సాలరీ అనేది నెలకి 15000 రూపాయలు ఉంటుంది మూడో కేటగిరీకి సంబంధించి పోస్టులకు వచ్చేసరికి 17500 రూపాయల సాలరీ అయితే ఉంటుంది ఇక్కడ ఉదాహరణగా మనకి కేటగిరీ 1కి సంబంధించి 10th క్లాస్ కానివ్వండి 8th క్లాస్ కానివ్వండి ఈ విధంగా దిగువ స్థాయి క్వాలిఫికేషన్స్ తో ఉన్న పోస్టులకు అయితే ఛాన్స్ ఉంటుంది మనకి రెండో కేటగిరీలో ఇంటర్కి సంబంధించి కానివ్వండి డిప్లొమాకి సంబంధించి కానివ్వండి డిగ్రీ బీటెక్ కి సంబంధించి కానివ్వండి టీటీసీకి సంబంధించి కానివ్వండి ఈ కేటగిరీలోకి రావడం జరుగుతుంది మనకి థర్డ్ కేటగిరీ వచ్చేసరికి డిగ్రీ బీటెక్ కి సంబంధించి ఉన్నత విద్యా కోర్సులు అయితే ఉంటాయి కదా ఎంబీబీఎస్ ఎంబీఏ ఎంసీఏ ఈ విధంగా పీజీ కోర్సులు చదివిన వాళ్ళకి సంబంధించి మనకి ఈ విధంగా అన్ని రకాల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు ఉన్న వాళ్ళకి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది ఐటీఐ చదివిన వాళ్ళకి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది మనకి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ అనేది ప్రభుత్వంలోని అన్ని రంగాల్లోకి అన్ని శాఖల్లోకి విస్తరించుకుంటూ పోతుందని మనకి రానున్న రోజుల్లో వేలల్లో ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలనైతే ప్రభుత్వం భర్తీ చేయబోతుంది మనకి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీని అయితే నియమించుకోబోతున్నారు ఇక్కడ మనకి దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది త్వరలో రిలీజ్ చేయడం జరుగుతుంది మనకి ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ అనేది జూలై 15 తర్వాత మనకి ప్రారంభం కావడం జరుగుతుంది ఆ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత ఎన్ని స్కూల్స్లో ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు అనేవి అదనంగా అవసరమవుతున్నాయి దీన్ని లెక్క అంతా తేలిన తర్వాత మనకి ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి భర్తీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో పనిచేయడం వల్ల మనకేమైనా యూజ్ అవుతుందా సార్ అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు 100% మనకి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో పనిచేసిన వాళ్ళకి సంబంధించి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే రావడం జరుగుతుంది ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు ఇతరేతర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయినప్పుడు ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేశారని చెప్పేసి సర్టిఫికేట్ కూడా జతపరిచినట్లయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఇదే విధంగా మనకి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ జరిగినప్పుడు కూడా ఆల్రెడీ కొంతమంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేసిన సర్టిఫికెట్ని అయితే జతపరిచారు వాళ్ళకి సంబంధించి అదనపు వెయిటేజీ మార్కులు కూడా పడడం వల్ల వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో సెటిల్ కావడం జరిగింది ఈ విషయాన్ని కూడా ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సిన అవసరం అయితే ఉంది మనకి ఇతరేతర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు రిలీజ్ అయినప్పుడు మీరు ఇంతకు ముందు ఎక్కడైనా పనిచేశారా అని చెప్పేసి అడుగుతుంది కదా ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే మీకు రావడం జరుగుతుంది ఇంకా అర్హత వయసు విషయానికి వచ్చినట్లయితే బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా 42 సంవత్సరాల్లో పాటు ఓసీ అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించి 47 సంవత్సరాల్లో పాటు అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మనకి రిజర్వేషన్లు అనేవి ఏ విధంగా వర్తిస్తాయన్నది ఒకసారి క్లియర్గా చూసినట్లయితే మొత్తం మనకి ప్రతి 1000 పోస్టుల్లో 50% అనేది ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించడం జరుగుతుంది మైనారిటీలకు కేటాయించడం జరుగుతుంది అయితే మనకి 500 పోస్టులు అనేవి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి వెళ్తాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మిగిలిన 50% పోస్టులు అనేవి అంటే 500 పోస్టులు అనేవి ఓసీ వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది ఇక్కడ మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కేటాయించిన 50% మహిళలకు మళ్ళీ 50% అనేది ఉంటుంది అంటే మనకి 250 పోస్టులు మహిళలకు మాత్రమే కేటాయిస్తారు మిగిలిన 250లో బాయ్స్ కూడా పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది
ఇంకా మనకి మళ్ళీ ఓసీ వాళ్ళకి కేటాయించిన 50% లో మహిళలకు మళ్ళీ 50% పోస్టుల రిజర్వేషన్ అయితే ఉంటుంది. 250 పోస్టులు మహిళలకి, 250 పోస్టులు పురుషులకి. ఈ విధంగా మనకి రిజర్వేషన్లు అనేవి వర్తించడం జరుగుతాయి. మళ్ళీ ఇక్కడ లేడీస్కి కేటాయించిన 50% పోస్టుల్లో లేడీస్కి మాత్రమే కేటాయిస్తారు. మళ్ళీ వీళ్ళు జెంట్స్కి ఉన్న పోస్టుల్లో కూడా పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఎటువంటి పరీక్ష అనేది నిర్వహించరు కాబట్టి మీకు వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా మిమ్మల్ని అయితే పోస్ట్కి ఎంపిక చేయడం జరుగుతుంది. మనకి ప్రతి జిల్లాలో కూడా వివిధ శాఖల్లో ఈ నోటిఫికేషన్లు అయితే వస్తూ ఉంటాయి. మనకి ఫ్యూచర్లో భారీ సంఖ్యలో పోస్టుల భర్తీ అయితే ఖచ్చితంగా చేస్తుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో కింద ఎర్రగా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దాని పక్కనే ఉండే గంట సింబల్ని కూడా ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నోటిఫికేషన్లు అయితే వస్తాయి. మనకి కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది అతి త్వరలోనే ప్రారంభం కావడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా అప్డేట్ రాగానే తప్పకుండా తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.